మనందరం కష్టపడాలి. ఇవాళ ఆడపిల్లలందరూ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మా అక్కలకు మా పెద్దమ్మలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ మన చేతులు ఉంది, మన చేతులు ఉన్న కట్టెను ఇంతకుముందు లక్ష్మణ చెప్పినట్టు ముద్దెత్తుతో పని చేయాలంటే నాకు ములిగట్టె కావాలి, నాగట్టు ఉండాలంటే ములిగట్టె వెళ్ళిపోవాలి. ఆ ములిగట్టెలోకి కౌన్సిలర్, ఆ ములిగట్టె నా చేతికి ఇవ్వకపోతే నేను ఎంపీగా ఉన్నా ఎంత చేసినా మీ మీ పూలు మీ ఇళ్ల పట్టాల విషయంలో కానీ లేకపోతే మీ రోడ్డు విషయంలో కానీ మీ రైల్వే బ్రిడ్జ్ విషయంలో కానీ నేను పైన మాట్లాడితే మళ్ళీ కింద ఇంత అంత పంచాయించాలంటే కింద కౌన్సిలర్లు గెలవాల్సిందే. కౌన్సిలర్లను గెలిపించడం ద్వారా కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఆరేళ్ల నుంచి కేసీఆర్ ఇల్లు ఇస్తాని, పింఛన్లు ఇస్తాని, రైతు రుణమాఫీ చేస్తాని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తాని, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, ఇంటికి నల్లు ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, పేదోళ్ల నెత్తి మీద శతకోపం పెట్టి ఇవాళ పేదోళ్ళని అప్పుల పాలు చేసి యువకులను తాగుబోతులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 3,69,000 కోట్ల రూపాయల అప్పంటే పుట్టబోయే బిడ్డ మీ కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద కూడా 1,00,000 రూపాయల అప్పు మనకి ఇచ్చిందేం లేదు కానీ మన నెత్తి మీద ప్రతి పుట్టబోయే బిడ్డ మీద 1,00,000 రూపాయల రాష్ట్రాన్ని దళిత రాష్ట్రాన్ని దివాలా తెప్పించి బంగారు తెలంగాణ పేరు మీద బొందల గత తెలంగాణ చేసిన కేసీఆర్ ను ఇవాళ కట్టేసల్లో 100 మీటర్ల కోతి తీసి బొంద పెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అందరికీ నిలబడడం తెలియజేస్తూ మీ Subscribe us and press the bell icon for more interesting updates.